ఇది మేము ఉన్న ఓషన్ స్ప్రే రిసార్ట్ అండి. చాలా బాగుందండి రిసార్ట్ మాత్రం. ఇది బ్యాక్ వ్యూ, ఫ్రంట్ ఫోటో అసలు తీయలేదు, కుదరలేదు అన్నమాట. ఇది మా రూమ్ నుంచి. ఇది చిన్న లేక్ అన్నమాట, దాంట్లో ఫిషెస్ కూడా ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు రిసార్ట్ని. ఇదేమో సీకి వెళ్ళే దారి అన్నమాట. అక్కడ చాలా బాతులు చాలా పెంచుతున్నారు. మిన్నుగాడు మేము వచ్చేసరికి లేచేసాడు, మా కోసం నడుస్తూ ఉన్నాడు అనమాట. మేమేమో వాళ్ళని వదిలేసి బీచ్కి వెళ్ళిపోయాము. చాలా దగ్గర అనమాట బీచ్. చాలా సంవత్సరాల తర్వాత నేను సన్ రైజ్ని చూశాను. నేను మా వారు మాత్రం వెళ్ళిపోయాము బీచ్కి. అక్కడ చాలా ప్రశాంతంగా కూర్చున్నాము కాసేపు. అక్కడ చెత్త చెదారం కూడా లేదండి, చాలా నీట్గా ఉండింది బీచ్. ప్రశాంతంగా కాసేపు కూర్చొని సన్ రైజ్ని ఎంజాయ్ చేసి మేము సన్తో సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేసాము, కానీ అది రాలేదు. కాసేపు కూర్చున్నాక ఇంకా రిసార్ట్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయి పాండిచ్చేరిని చూడడానికి బయలుదేరేసాము. ఇదేమో బసిలికా చర్చ్ అండి. పాండిలో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుంటారు అని గూగుల్లో సెర్చ్ చేస్తే చదివి వెళ్ళామన్నమాట. ఇది మాత్రం ఫేమస్ చర్చ్ అన్నమాట. వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఇంక వెళ్ళిపోయే ముందు ఫోటోస్ తీసుకున్నాము. మా పాపకి హెల్త్ బాగుండదు అందుకనేసి ఆ చర్చికి వెళ్ళామన్నమాట. అంటే మొక్కడం కోసం కాదు, కానీ అదొక నమ్మకం. తర్వాత అక్కడి నుంచి ఆరోవిల్లే అని గోల్డెన్ గ్లోబ్ అక్కడికి వెళ్ళాము. అది చాలా స్పిరిచువల్ సెంటరు, వన్ ఆఫ్ ద స్పిరిచువల్ సెంటర్ ఇలాంటిది ఎర్త్ మీద 12 ప్లేసెస్లో ఉంటే ఇదొకటి అంట. అక్కడ చాలామంది ధ్యానం చేస్తూ కూర్చున్నారండి ఆ గోల్డెన్ గ్లోబ్ని చూస్తూ. కానీ చాలా దూరం నడవాలి ఆ గోల్డెన్ గ్లోబ్కి వెళ్ళాలంటే. మన కార్ పార్క్ చేసిన తర్వాత కూడా దాదాపు 2-3 కిలోమీటర్స్ లోపల నడవాలి. సినిమా కనిపించేసింది. అక్కడి నుంచి మళ్ళీ ప్యారడైజ్ బీచ్కి వచ్చాము. అప్పటికే ఈవినింగ్ అయిపోయిందండి. ప్యారడైజ్ బీచ్లో మాత్రం మా మిన్నుగాడు బాగా ఆడుకున్నాడు హ్యాపీగా. మేము మాత్రం అప్పటికే అయిపోయింది, మా పెట్రోల్ అంతా అయిపోయింది. నడిచి 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 ఇంకా ఓపికలు లేవు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంకా రిసార్ట్కి వెళ్ళిపోయాము. రిసార్ట్కి వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యి పక్క రోజు మార్నింగ్ వెళ్ళంగానే బయలుదేరామండి. గుండెల కోసం కదా, అందుకని మా వారు ఫొటోస్ తీసుకున్నాడు ఇంకా జుట్టుతో. వెళ్ళంగానికి మా వారే మొత్తం డ్రైవ్ చేశారండి నెల్లూరు నుంచి మళ్ళీ నెల్లూరుకి వచ్చేంతవరకు. మా చిన్న మాత్రం హ్యాపీగా మధ్యలో పడుకునేసింది. నేను మా పద్మత్త మా మిన్నుగారు లాస్ట్లోకి వచ్చినాము. ఇది పాండి నుంచి వెళ్ళంగానికి వెళ్ళే దారిలో అన్నమాట. మా రిసార్ట్ పాండికి స్టార్టింగ్లో ఉంటుంది. మా రిసార్ట్ అంటే మా రిసార్ట్ కాదు, మేమున్న రిసార్ట్, మేము స్టే చేసింది రిసార్ట్ బాగుంటుంది. కానీ అది ఊళ్ళో ఉంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే మనం జర్నీకే చాలా టైం అయిపోద్దండి. మ్యాక్సిమం ఒక 1/2 అవర్ పడుతుంది మన రిసార్ట్ నుంచి, మనం ఉన్న రిసార్ట్ నుంచి ఊళ్ళోకి వెళ్ళాలంటే 1/2 అవర్ 45 మినిట్స్ పడుతుంది. అదే మనం ఊళ్ళోనే స్టే చేసామంటే అక్కడి నుంచి ఇంకొంచెం కొన్ని ప్లేసెస్ చూస్తుండేవాళ్ళం మేము. పాండి స్టార్టింగ్లో మేము ఉన్న రిసార్ట్ ఉంటే అక్కడి నుంచి పాండికి వెళ్ళడానికి ఒక 45 మినిట్స్ పడుతుంది. ఇదంతా దారిలో అన్నమాట. మా మిన్నుగాడు కారులో ఎలా ఆడతాడో కొన్ని వీడియోస్ క్లిప్స్ తీసానమాట. ఆయన ఎప్పుడు వెనకుంటాడు, వాళ్ళ తాతయ్యతో ఫ్రంటే కూర్చుంటాడు. కానీ ఆ రోజు మాత్రం వెనక్కి కూర్చున్నాడు, మాతో ఉన్నాడు. అప్పుడు నేను చిన్నగా వీడియో తీశానమాట. బాగుందండి ట్రావెలింగ్ అంతా బాగుంది. కానీ మనం గూగుల్ మాత్రం నమ్ముకొని వెళ్ళడమే కదా, వెళ్ళేటప్పుడు ఒక దారిలో తీసుకెళ్తుంది, వచ్చేటప్పుడు ఇంకో దారిలో తీసుకొస్తుంది. వెళ్ళేటప్పుడు అంతా పల్లెటూరులోంచి తీసుకెళ్ళింది, వచ్చేటప్పుడు మాత్రం చాలా చాలా తొందరగా వచ్చేసాము.
ఆ ఊళ్ళోంచి తీసుకొని రాలేదు. వెలంగనికి వెళ్ళడానికి పాండిచ్చేరి నుంచి దాదాపు 4.5 అవర్స్ పట్టింది మాకు. అన్ని చిన్న చిన్న ఊళ్ళో నుంచి కదా, ఒక సింగిల్ రోడ్డు. మార్నింగ్ మేము 10కి స్టార్ట్ అయితే 3:30కి అలా వెళ్ళాం వెలంగనికి. అక్కడ మా మిన్నగాడు ఇంకా వెళ్ళడం ఫస్ట్ గుండు చేయించేశారు మా నాన్న. గుండు మాత్రం బాగా చేయించుకున్నాడండి నిన్ను. వాళ్ళ తాతయ్య ముందు కూర్చొని అస్సలు ఏడవలేదు లాస్ట్లో తప్ప. అస్సలు క్విక్ అయి కనుకుంటే చెక్ చేసుకున్నాడనమాట. మా తాతయ్య మీద కూర్చున్నాను, ఏదో చేస్తున్నాను నన్ను అంతేగాని ఏం చేస్తున్నాడో తెలియకుండా తీసేసి చూసేసుకున్నాడు. కానీ నా గుండు చేసిన తర్వాత మాత్రం భలే ఏడ్చాడు నన్ను చూసి. మా మమ్మీ జుట్టలేదు అనేసి అస్సలు నవ్వనే నవ్వలేదు చాలాసేపు వరకు. ఆయనకు కూడా గుండు అని చూసుకోలేదు, మమ్మీకి మాత్రం జుట్టలేదని ఏడ్చేశాడు. నేను చాలాసేపు వాడిని వాడు చూస్తే ఏడేస్తున్నాడు, చిన్నతో కవర్ చేసుకున్నాను అనమాట నా గుండుని. తర్వాత మేము ఇద్దరు గుండు చేయించుకున్నాక వాళ్ళ అక్క కూడా గుండు చేయించుకునేసింది. గుండెలన్నీ అయిపోయాక బీచ్కి వెళ్ళి కాసేపు కూర్చొని అక్కడి నుంచి మళ్ళీ చర్చ్కి వచ్చి ప్రేయర్ చేసుకొని బయలుదేరేసాం. చూడండి ఫొటోస్లో మా మిన్నగాడు నా గుండెని చూసే ఏడుస్తుంటాడనమాట. మా మమ్మీకి జుట్టు లేదు అనేసి వాడి ఫేస్లో నవ్వే ఉండదు. చూడండి నా జుట్టు చూసి నా జుట్టునే చూస్తున్నాడు, చూసి ఏడ్చుకుంటున్నాడు మా మిన్నగాడు. తర్వాత ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత సెట్ అయ్యాక ఇంకా చర్చికి వెళ్ళాము. చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని, అక్కడ చాలా చర్చెస్ ఉన్నాయండి, దాదాపు ఒక 14-15 చర్చెస్ ఉన్నాయి. మేము మెయిన్ చర్చికే వెళ్ళాము, ఇది మెయిన్ చర్చ్ అన్నమాట. వెళ్ళి ప్రేయర్ చేసుకొని వచ్చేసాము. చాలా బాగుందండి. అక్కడ చాలా టైం కావాలండి వెలంగనిలో అన్ని చర్చెస్ కవర్ చేయాలంటే. మేము ఒక మెయిన్ చర్చ్కే వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఇంకా బయలుదేరే ముందు ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట మెయిన్ చర్చ్ ముందు. ఇంకా చిన్ను వాళ్ళ తాతయ్య మాత్రం కారులోనే ఉండిపోయారు. చిన్ను మళ్ళీ అప్పటిదాకా ఎత్తుకొని నడిచామా, ఇంకా అయిపోయింది మా పని. తర్వాత దారిలో ఈ ప్లేస్ చాలా బాగుందండి. మీరు చిదంబరం బైపాస్లో వస్తే ఎమరాల్డ్ హోటల్లో ట్రై చేయండి. మిన్నగాడ పక్క రోజు గుండు, ఇంకా మేము రిసార్ట్ నుంచి బయలుదేరేటప్పుడు లాస్ట్ పిక్ తీసుకున్నా నేను. చెన్నైలో ఆగాము నిమ్మకాయ సోడా కోసం. మా మిన్నగాడు ఆ వేడికి నిమ్మకాయ సోడా తాగేశాడు. అప్పటికి సెట్ అయ్యాడనమాట గుండులతో. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అయితే పాండి వీడియో చూసారా మీరు? అందరికీ నచ్చిందా? నేను అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను, ఎక్కువ ప్లేసెస్కి తిరగలేదు కదా, అందుకని ఎక్కువ ఫొటోస్ పెట్టలేకపోయాను. కానీ పాండిలో చాలా తిరగడానికి ఉన్నాయండి. చాలా అంటే బ్యాక్ వాటర్ స్టే ఉంది, అంటే హౌస్ బోట్స్ ఉన్నాయి. తర్వాత రాక్ బీచ్ ఉంది, చాలా ఫేమస్ అక్కడ రాక్ బీచ్. అక్కడ మనకి ఏమంటే షాపింగ్ కూడా చాలా బాగుంటుందంట. కానీ అన్ఫార్చునేట్లీ మేము అక్కడికి వెళ్ళలేకపోయాము, టైం తక్కువగా ఉండడం వల్ల అది స్కిప్ చేసేసామన్నమాట. షాపింగ్ కూడా నేను ఏమీ చేయలేదు పాండీలో, టైం లేక ఏం తీసుకోలేదన్నమాట. సో అంటే ఓషన్ పార్క్ లాంటిది, వాటర్ గేమ్స్ ఉన్నాయి, బోట్ రైడింగ్ ఉంది, సీలో చాలా ప్లేసెస్ చూసే ఉన్నాయండి పాండీలో. చాలా చాలా మంచి టెంపుల్స్ కూడా ఉన్నాయంట. మేము చర్చెస్ కూడా కవర్ చేయలేదు, ఒకే ఒక చర్చ్ మెయిన్ చర్చ్ చూసుకున్నాము. అలాగే నాగపట్నంకి వస్తే నాగపట్నంలో కూడా దాదాపు ఆ ప్లేస్లో 14 చర్చెస్ ఉన్నాయి. 14 చర్చెస్ అన్ని చర్చెస్ తిరగాలంటే ఒక 2 డేస్ పడుతుంది వెలంగనిలో. కానీ మేము
మా వారికి లీవ్ దొరకకపోవడం వల్ల మేము 3 డేసే ట్రిప్ వేసాము. ఆ 3 డేస్లో పాండిచ్చేరి వెలంగని రెండు కవర్ చేసి రాగలిగాం అన్నమాట. దట్ ఏమంటే అంత బై కార్ వెళ్ళాం కదా, ట్రావెలింగ్ అంతా టైం అంతా ట్రావెలింగ్తోనే సరిపోయింది. లీజర్గా ఒక 4 డేస్ పాండిచ్చేరిలోనే ఉండేటట్టు వెళ్తే బాగా కవర్ చేయొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. చాలా బాగున్నాయండి ప్లేసెస్. వెదర్ కూడా నైట్ టైం చల్లగా ఉంటుంది, మార్నింగ్ కొంచెం వేడిగానే ఉంటుంది. కానీ బేరబుల్ వెళ్ళి హ్యాపీగా చూసేసి రావచ్చు అన్నమాట. ఆ తర్వాత మీకు మేము ఏ హోటల్లో స్టే చేసాము ఎక్కడెక్కడ చూసాము అన్నీ డిస్క్రిప్షన్లో ఉంచుతాను. తర్వాత నేను ఈ వీడియో మీకు నచ్చిందంటే నాకు లైక్ చేయండి, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నేను అలాగే నెక్స్ట్, నేను ఇప్పుడు పాండిచ్చేరి వ్లాగ్ చేశాను కదా, ఇడుపుల పాయకి వెళ్ళాం మేము రీసెంట్గా. ఆ ఇడుపుల పాయ వీడియో ఆ వీడియో పెడతాను. దాని తర్వాత మున్నార్ వీడియోస్ పెడతాను. అంటే అవన్నీ లాంగ్ బ్యాక్ వెళ్ళాము, బట్ అవన్నీ నా మెమరీస్ అన్నమాట. ఖచ్చితంగా నా లైఫ్లో అవన్నీ మెమరబుల్ ఇన్సిడెంట్స్. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఆ తర్వాత ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, మీకు చెప్పలేదు. ఏమంటే నేను ఐఓనే బొటిక్, నెల్లూరులో నేను బొటిక్ రన్ చేస్తాను. త్వరలో మేము చేసిన కలెక్షన్స్ అంతా, ఐ మీన్ ఫ్రాక్స్ అవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో చూపిస్తాను. ఇంకా నేను మా పాప, ఇప్పుడు రీసెంట్గా నాకు 10 మంత్స్ ఓల్డ్ బాయ్ కదా, మేము ముగ్గురం దాదాపు ఒకటే వేసుకుంటాం ఏదైనా అకేషన్ ఉంటే. అవన్నీ కూడా మేమేమేమి చేసుకున్నాము అవన్నీ కూడా మీకు, ఆ డ్రెస్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.